హరిహి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. అగ్ని ద్వారా దేవతలకు హవిస్ ఇవ్వడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన విశేషం. బ్రహ్మచారిగా ఉన్నాడనుకోండి, సమిధాదానం అంటారు. సమిధాదానము అంటే ఉదయం వేళ సాయంకాలం వేళ పాలాశ కర్రలు తీసుకొచ్చి అగ్నిహోత్రంలో, గురువుగారి అగ్నిహోత్రంలో వేస్తాడు బ్రహ్మచారి, దాన్ని సమిధాదానం అంటారు. అదే ఔపాసనాగ్ని అంటారు. అంటే పెళ్ళైన రోజు రాత్రి ఇలా వివాహం అవగానే జీలకర్ర బెల్లం పెట్టుకుని మంగళసూత్రం కట్టగానే ప్రధాన హోమం చేసేటప్పుడు బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమంలోకి వచ్చిన వ్యక్తి చెయ్యవలసిన మొట్టమొదటి పని ఏమిటి అంటే ఔపాసనాగ్నిని వెలిగిస్తాడు. ఔపాసనాగ్ని అంటారు దాన్ని. అది ఎక్కడి నుంచి తెస్తారంటే తన తండ్రి గారి అగ్నిహోత్రంలోంచి తెచ్చుకుంటాడు. ఇంట్లోనే ఆగ్నేయంలో అగ్నిస్థానం ఉంటుంది, అది ఎప్పుడు నిరంతరం వెలుగుతూ ఉంటుంది. స్త్రీ దేనిచేత తరించిపోతుందంటే భర్తగారు ఏదైనా పని మీద ఎటైనా వెళ్ళాడనుకోండి, అందులో కాస్త అక్షతలు వేస్తూ ఉంటుంది, కాస్త ఊక వేస్తూ ఉంటుంది, అటు ఇటు వెళ్ళొచ్చి కాస్త ఊక వేస్తుంది. అమంత్రకం, దానికి మంత్రం ఉండదు, అది వేస్తూ ఉంటుంది. ఇంట అగ్నిహోత్రాన్ని సంరక్షించేటటువంటి అధికారం ఎవరిది అంటే ఆమెది. ఆమె అలా చేయడం వల్ల విశేషమైన దేవతానుగ్రహాన్ని పొందుతుంది. భర్త దాన్ని విడిచిపెట్టేశాడు అనుకోండి, ఆమెకి అదృష్టం తగ్గలా? అది ఆమె హక్కు. అందుకే ఆ రాత్రి ఔపాసనాగ్ని వెలిగిస్తారు, అది జీవిత పర్యంతం కాపాడుకుంటారు. అది బ్రతికున్నంతకాలం ఆ ఔపాసనాగ్ని వెలుగుతూ ఉంటుంది. దాన్నే గృహ్యాగ్ని అంటుంటారు, స్మార్తాగ్ని. ఇంట్లో ఉండి తాను ఇంట చేసే కార్యాలు కొన్ని ఉంటాయి. ఏదో పాకయజ్ఞములు అంటారు, పాకయజ్ఞములు హవిర్యజ్ఞములు అని రెండు రకాలుగా ఉంటాయి. అందులో సాధారణంగా పాకయజ్ఞాలకి సంబంధించినవన్నీ కూడా, అంటే పితృ సంబంధమైన కార్యాలు కానీ ఇవి ఏవి చేసినా కూడా ఔపాసనాగ్నిలో చేస్తారు. అది ఏకకుండంలో ఉంటుంది. అది కాకుండా మళ్ళీ అందులోంచే అగ్నియాధానం అని ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వేరొక అగ్నిని వెలిగిస్తారు, దాన్ని శ్రౌతాగ్ని అంటారు. శ్రౌతాగ్నిని త్రేతాగ్నులు చేసి మూడు కుండములు చేసి దాంట్లో అద్భుతమైనటువంటి భగవత్ సంబంధమైన యాగం చేస్తాడు. చాలా పై స్థాయిలో ఉండేటటువంటి దేవతలకి హవిస్సు అందులో ఇస్తారు. అందులో హవిస్సు ఇచ్చినప్పుడు దేవతలు అందుకుంటారు దాన్ని. అలా అందుకుంటే అవేం మాటలు కావు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, సోమయజ్ఞము అని ఒక యజ్ఞం ఉంది. ఆ సోమయజ్ఞం చేశాడనుకోండి ఇంట్లో ఒక వ్యక్తి, ఇక పైన ఆయన్ని పిలిచినప్పుడు పేరు పెట్టి పిలవక్కర్లేదు, దీక్షితులు గారు అని పిలిస్తే చాలు. పేరు చివర దీక్షితులు అని ఉంది అంటే ఆ ఇంట అలవాటు ఉందన్నమాట సోమయజ్ఞం చేస్తారు అని. అలాగే వాజపేయము అని ఒక యజ్ఞం, వాజపేయం చేసినప్పుడు అవబృధ స్నానం అన్నంతో చేస్తారు. యజ్ఞం చెయ్యగా మిగిలిపోయిన అన్నం ఏది ఉంటుందో అన్నంతో అవబృధం చేస్తారు. అవబృధ స్నానం చేయించినప్పుడు ఎవరు భూమిని పరిపాలిస్తున్నాడో ఆ రాజు వచ్చి అవబృధ స్నానం అన్నంతో చేసి వాజపేయి యాగం చేసినటువంటి వ్యక్తికి తెల్లటి గొడుగు పట్టాలి. మహారాజుకి శ్వేతఛత్రం ఉంటుంది, సింహాసనం మీద శ్వేతఛత్రం ఉంటే దాని కింద కూర్చుని పరిపాలిస్తాడు. అటువంటి చక్రవర్తి కదిలి వచ్చి వాజపేయం చేసిన యజమానికి తెల్లగొడుగు పట్టాలి, అంత గొప్పది. అందుకే వాజపేయం చేశారు అని గుర్తేమిటంటే అలా చేసిన యజమాని పేరు చివర వాజపేయి అని కలుస్తుంది. అంటే వాజపేయం చేసిన మహానుభావుడు అని. అటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడో అక్కడ పాడి పంటలకు కానీ వర్షాలకి కానీ లోటు ఉండదు అని. అగ్నిని ఎంత ఆరాధన చేస్తారంటే కొన్ని కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో అసలు ప్రతి వసంత ఋతువులోనూ హోమం చేస్తారు, వసంత ఋతువులో హోమం చెయ్యకుండా ఉండరు. అందుకే అది నియమంగా ఉంటుంది కొన్ని కుటుంబాలకి, ప్రతి వసంత ఋతువులో చేయవలసిందే. అలా చేసే కుటుంబాలని ఏమని పిలుస్తారంటే, ఏ వియ్యం ఉండేటప్పుడో లేకపోతే వాళ్ళ గురించి చెప్పేటప్పుడో వాళ్ళ ఇంటి పేరు అవి ప్రస్తావించరు. ఇంకా వారు ప్రతి వసంత సోమయాజులు అంటారు. ప్రతి వసంత సోమయాజి అంటే ప్రతి వసంత ఋతువులోనూ కూడా ఆయన యజ్ఞం చేస్తాడు, యజ్ఞం చెయ్యకుండా ఉండడు. అది కొంతమంది అయితే ఎంత నియమంగా చేస్తారంటే, నిర్ధనులు అనుకోండి, డబ్బు లేదనుకోండి, వసంత ఋతువు ప్రారంభం కాగానే చైత్రమాసంలో భిక్షాటన చేస్తారు. అన్ని ఇళ్ల ముందు నిలబడి భిక్షాటన చేసి వచ్చిన ద్రవ్యంతో హోమం చేస్తారు, ప్రతి వసంత సోమయాజి అంటారు.
అగ్ని ఆరాధన అనబడేటటువంటి విషయం గురించి మీరు పరిశీలనం చేస్తే అసలు తరించడానికి ఈ జాతి అగ్నిని ఆరాధించినటువంటి విశేషాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఆ యజ్ఞం ద్వారా, అగ్ని ద్వారా తాను తరిస్తాడు, తన చుట్టూ ఉన్న వాళ్ళని తరింపచేస్తాడు, తను ఉన్న దేశాన్ని కాపాడుకుంటాడు, అంతేకాదు తనకి జన్మనిచ్చినటువంటి వాళ్ళని కాపాడతాడు, వాళ్ళని రక్షిస్తాడు. అందుకే అగ్ని చేసేటటువంటి ఉపకారం గురించి, అగ్ని రూపంలో శంకరుడు చేసేటటువంటి ఉపకారం గురించి వ్యాస భగవానుడు లింగపురాణంలో ప్రస్తావన చేశాడు. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్నిహి శంకరస్యైవ శాసనాత్ అన్నాడు. మూడు మహోపకారములను చేస్తూ ఉంటుంది అగ్ని. అగ్నికి పరమేశ్వరుడు ధర్మాన్ని నిర్ణయం చేశాడు, నువ్వు ఎప్పుడూ ఊర్ధ్వముఖంగా వెళ్ళాలి, నీరు అధోముఖంగా వెళ్ళాలి, అవి వాటి ధర్మం. నీరు ఇలా పోశాననుకోండి అధోముఖంగా వెళుతుంది, అందువల్ల ప్రాణములు నిలబడతాయి. కడుపు ఇక్కడుంది, నోరు ఇక్కడుంది, నీరు పైకెక్కుతుంది అని ఈశ్వరుడు నిర్ణయం చేశాడు అనుకోండి, అసలు ఎలా నిలబడతాయి ప్రాణులు? కిందకెళ్ళాలి, అప్పుడే నీరు అంది ప్రాణాలు నిలబడతాయి. అగ్ని పైకి లేవాలి, లేస్తే వేడి ఒళ్ళంతా అందుకుంటుంది, పక్కలకి కిందకి వేడి అందుకుంటుంది, ఒకటి. రెండు, అగ్నిహోత్రము యొక్క కీల పైకి లేచింది కాబట్టి హవిస్సుని అందుకుంటుంది, వేడి పైకి అందుతుంది, కిందకెళ్ళిపోతే ఎలా? అది ఈశ్వర శాసనం. దాని ద్వారా అగ్ని మూడు ప్రధానమైన ఉపకారములు చేస్తూ ఉంటాడు. హవ్యం వహతి దేవానాం, ఇది ఒక గొప్ప ధర్మచక్రం తిరుగుతూ ఉంటుంది. సనాతన ధర్మంలో ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది, ఇది ఆగకూడదు, నిరంతరం జరగాలి. అందుకే ఈ యజ్ఞములకు విభాగములు ఉన్నాయి, ఏది ఎప్పుడు చెయ్యాలి అన్నది. పూర్వం మార్గశీర్షమాస ప్రారంభం వచ్చింది అంటే కొత్త ధాన్యం రాగానే అగ్రాయణము అనేటటువంటి ఒక హోమం చేసేవారు, చేసి కొత్త ధాన్యాన్ని తీసుకొచ్చి వండి చిరు అంటారు, దాంతో హోమం చేస్తే తప్ప అన్నం తినేవారు కాదు. సాంబా అనేటటువంటి జాతికి చెందిన బియ్యం తినాలి అంటే మార్గశీర్షమాస ప్రారంభంలో ఆ యజ్ఞం చేస్తే తప్ప తినేవారు కాదు, ముందు దేవతలకి పెట్టి తినేవారు. దేవతలకు ఒక నియమం ఉంటుంది. దేవతలకుండే నియమం ఏమిటంటే, వాళ్ళు అగ్ని ద్వారా ఇవ్వలేదు అనుకోండి దాన్ని పుచ్చుకోరు, దాన్ని వాళ్ళు తినరు, వాళ్ళు అలా చూస్తారంతే, చూసి సంతోషిస్తారు, భక్తితో పెట్టాడు ఒకసారి అలా చూస్తారు, అందుచేత ప్రసాదం అవుతుంది అది. కానీ వాళ్లే తినాలనుకోండి అది ఒక్క అగ్ని ద్వారానే వెళ్ళాలి. అందుకే హవ్య వాహన, హవ్యం అంటే ఈశ్వరుడికి అందించేటటువంటి పదార్థం, అది అగ్నియందు వ్రీల్చినటువంటి హవ్యమునందు మిగిలిన పదార్థాన్ని నియమంగా కొంతకాలం తిని బ్రతికిన వాడెవరుంటాడో వాడు గొప్ప శక్తి పొందుతాడు. మీరు మహాభారతాన్ని పరిశీలిస్తే కురుక్షేత్ర సంగ్రామంలో భీష్మాది వీరులను పడగొట్టాలి అంటే, రాజ్యాన్ని పొందాలి అంటే అంత తేలిక కాదు. అంత శక్తిని పొందడానికి ధర్మరాజు గారు ఏం చేశాడు అంటే, ప్రతిరోజు యజ్ఞం చేసి యజ్ఞంలో మిగిలినటువంటి హవిష్యాన్నం తింటుండేవాడు, దాని చేత అంత తేజస్సు పొందాడు. అలా ఈ యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ ఉంటారు, అది అగ్నిముఖంగా ఇవ్వాలి హవిస్సు. ఏదో కూర్చుని ఆ మంత్రం చెప్తారు, ఏదో రుద్రహోమం జరుగుతోందనుకోండి, రుద్రం అభిషేకానికి అదే మంత్రం చెప్తారు. అదే ఒక మంత్రానికి చిట్ట చివరికి వచ్చేటప్పటికీ స్వాహా అన్నారనుకోండి, దేవతలకి ఇస్తున్నాను అని అర్థం. అందుకే అగ్నిహోత్రుడి భార్యలు స్వాహా స్వధ అంటారు. స్వాహాకారం చివర చెప్తున్నారనుకోండి, మీకు ఎక్కడో వినపడింది స్వాహా అని వినపడింది, దాని అర్థం ఏమిటంటే అలా ఎక్కడ వినపడిందో అక్కడ ప్రదక్షిణం చేయమని గుర్తు, వెంటనే ప్రదక్షిణం చేయాలి అక్కడ. ఎందుకని అంటే, స్వాహా అని పిలిచి హవిష్యం వేస్తే ఆ వండినటువంటి అన్నం అనండి, లేకపోతే ఒక్కొక్కసారి ఒక్కొక్క హోమంలో ధాన్యం వేస్తారు, దాన్ని హవ్యం అంటారు, ఆజ్యం అంటే నెయ్యి, ఆవు నెయ్యి వేస్తారు. ఇది అగ్నిహోత్రుడు ఏం చేస్తాడంటే పట్టుకుంటాడు. ఒకప్పుడు కళ్ళకి కనపడేవి ఇవన్నీ, ఎందుకు కనపడేవి అంటే దాన్ని చూడగలిగిన శక్తి ఆనాడు ఉండేది ఉపాసనా బలం చేత. నాకు 40 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఈ కళ్ళజోడు లేదు. కళ్ళజోడు లేకుండా నేను రైల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు లైట్లన్నీ ఆర్పి ఉండగా నా టికెట్ మీద నా బెర్త్ నెంబర్ చూసేవాడిని. ఇప్పుడు
ఈ కళ్ళజోడు లేకపోతే ఇంత అక్షరం కూడా నాకు కనపడదు, ఇంత అక్షరం ఉన్నా సరే అది నాకు కనపడదు, ఈ కళ్ళజోడు ఉండాలి. అంటే ఏమైంది, ఒకనాడు ఈ కంటికి ఉన్న శక్తి ఇప్పుడు లేదు, క్షీణించిపోయింది. అలాగే ఒకనాడు దేవతలు యాగశాలలోకి వస్తే చూడగలిగిన శక్తి ఉండేది, ఎందుకంటే ధర్మానుష్ఠాన బలం చేత చూసేవారి కంటికి ఆ శక్తి ఉండేది.